చాలా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి దాని ప్రిపరేషన్ కూడా ఎక్కువ కానీ కెమిస్ట్రీలో ఒకటి ఏంటంటే కాన్సెప్ట్ వైజ్గా మనం ప్రిపేర్ అయినట్టయితే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులు ఒకట కెమిస్ట్రీ ఒకటి ఉన్న డ్రాబ్యాక్ కెమిస్ట్రీ తోటి ఏంటంటే సిలబస్ ఎక్కువగా ఉండడం ద్వారా ప్రిపరేషన్ టైం అనేది చాలా టైం పడుతుంది ఆ రికలెక్షన్ పార్ట్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయితే చాప్టర్ వైజ్ పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయ్యి దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయగలిగినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇంకొక 4-5 మంత్స్ టైం ఉంది మనకి సో ఈ టైంలో కెమిస్ట్రీకి సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి సాధారణంగా ఏంటంటే 3 రకాల ప్రిపరేషన్ మనం యూజ్ చేస్తాం ఒకటోది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ను సరైన పద్ధతిలో రాసుకొని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయడం ఒకటో పద్ధతి అలా సేకరించిన సమయ ఇన్ఫర్మేషన్ను సాధ్యమైనంత వరకు వాటి అప్లికేషన్ పార్ట్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ చదువుకున్న తర్వాత ఉన్నదాన్ని ఆ అప్లికేషన్ పార్ట్ను సాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మొదట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివిజన్ చేయడం ఆ చేసిన రివిజన్ దానికి అప్లికేషన్ పార్ట్ను మళ్ళీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక చాప్టర్ను ఒకే తరగతిగా చదవడం వల్ల మనం గుర్తుంచుకోవడం చాలా కష్టం కాబట్టి ఏంటంటే రెగ్యులర్గా అయిపోయిన చాప్టర్ను ఒక ఇంటర్వెల్ టైంలో మళ్ళీ రిపీట్ చేస్తుంటే కాన్సెప్ట్ మర్చిపోవడానికి అవకాశం కానీ మిగతా వాటిని కష్టపడడానికి ఉండదు కాబట్టి దీని ఏంటంటే ఒక ప్రణాళిక బద్ధంగా చదివితే కెమిస్ట్రీని మనం తొందరగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కెమిస్ట్రీకి వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ వెయిటేజ్ పరంగా అయితే సమానంగానే ఉంది కానీ సిలబస్ పరంగా కాస్త కెమిస్ట్రీకి కాస్త సిలబస్ పరంగా ఎక్కువ ఉండడం ద్వారా టైం ఎక్కువ సమయం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే మిగతా పార్ట్లో మినిమం కాన్సెప్ట్ను మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ రసాయన ఈ కెమిస్ట్రీలో ఒకటి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంత డేటాబేస్ ఉంటుంది అంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినవి కాన్సెప్టే కాకుండా మనం వాటి ఆ నెంబర్లతో సరే గుర్తుపెట్టుకోవడం అనేది దీనిలో అడిషనల్గా ఉండే మనకు డిఫికల్ట్ అది కాబట్టి కొన్ని చాప్టర్లు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటలర్జీ లాంటివి తీసుకున్నాం అనుకోండి అందులో ఓర్స్ మినరాలు ఖనిజాలు లాంటి అలాంటి వాటిని ఖచ్చితంగా మనం వాటి కాంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి దానికి వేరే అదర్ ఆప్షన్ లేదు అదే మీరు ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో ఉన్నట్టు చూసినట్టయితే ఫార్ములా మనం ఖచ్చితంగా గుర్తించుకున్నట్టయితే మనం రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇలా గుర్తుపెట్టుకోవడం కదా ఇవన్నీ పూర్తిగా నేర్చుకోవాల్సిందే ఓకే అయితే ఈ కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్కి ఉన్న ఎక్కువ సిలబస్ ఉందంటున్నారు మీరు ఈ ఉన్న సిలబస్లో ఏ చాప్టర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఉన్న టైంలో ప్రిపేర్ కావడానికి ఒకటిది అంటే 3 ప్రతి చాప్టర్ సిగ్నిఫికెన్స్ మనకు ఉంది ఐఐటీ లోపల ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ యూజ్లెస్ అని చెప్పడానికి అవకాశం లేదు కానీ కొన్ని చాప్టర్ని ఎక్కువగా స్ట్రెస్ చేయడం ద్వారా స్కోర్ చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజ్ కానీ తర్వాత స్కోరింగ్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి ఏంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ను ఒక ప్రణాళిక బద్ధంగా చదివి దాన్ని మనం రివైజ్ చేస్తూ వాటి కాన్సెప్ట్ రివైజ్ చేస్తూ నేర్చుకోగలిగినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనం 2009లో మనం చూసినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 18 క్వశ్చన్లు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ 56 మార్కులు ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇచ్చారు అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ చూసినట్టయితే 15 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు అంటే 61 మార్కులు ఇచ్చారు అదే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 12 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు కేవలం 43 మార్కులే ఈ మార్కులను బట్టి లేదా క్వశ్చన్లను బట్టి మనం ఒకటి క్లియర్గా చెప్పొచ్చు ఆర్గానిక్ కెమిస్ట్రీకి కాస్త వెయిటేజ్ ఎక్కువ ఉండేది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా అన్ని చాప్టర్లకు సమానంగా మార్కులు ఇవ్వలేదు అందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు 2009లో 5 క్వశ్చన్స్ అడిగారు దానిలో 17 మార్క్స్ ఉన్నాయి అలాగే మిగతా మనం చూసినట్టయితే అంటే జీఓసీ కాకుండా ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన టాపిక్ అనేది కార్బనైల్ కాంపౌండ్స్ అందులో నుంచి కూడా దాదాపు 4 మార్కులు ఇచ్చారు అంటే 14 మార్కులు అంటే 17 ప్లస్ 14 ఆల్మోస్ట్ మనకు 50% ఆఫ్ ద సిలబస్ ఈ రెండింటి నుంచి కవర్ చేసినాయి మొత్తం క్వశ్చన్లు 18 వస్తే ఈ రెండింటిలో కలిపి 9 క్వశ్చన్లు వచ్చినాయి అంటే 50% ఆఫ్ ద సిలబస్ ఈ రెండింటిని కాన్సెప్ట్ చేశారు అంటే మొత్తం దానిలో ఫిజికల్ ఇనార్గానిక్ ఆర్గానిక్ మనం తీసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ కాస్త వెయిటేజ్ చెప్పేమని కానీ ఎవ్రీ టైం ఇలా ఉంటుందని చెప్పలేను ఎందుకంటే ఐఐటి పేపర్లో ఉన్న ప్రత్యేకత ఒక్కసారి వచ్చిన క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేసే ఛాన్స్ లేదు ఎవ్రీ టైం న్యూ ఇన్నోవేటివ్గా ఉంటుంది కాబట్టి మార్కుల విషయంలో కానీ చాప్టర్ల విషయంలో కానీ మనం గెస్ చేయడానికి అవకాశం లేదు ప్రతి చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంది
కాకపోతే ఏంటంటే కొన్ని చాప్టర్లను తొందరగా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్కోర్ చేసే అవకాశం ఎక్కువ ఓకే సార్ ఇప్పుడు మనకి దీని మీద డౌట్స్ అడగడానికి శివ కుమార్ గారు మహబూబ్ నగర్ నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు నమస్కారం శివ కుమార్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఐఐటి కెమిస్ట్రీకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఫోన్ కనుక్కోవచ్చు సరే సార్ హలో హలో సార్ అడగండి మీ క్వశ్చన్ అడగండి చెప్పండి శివకుమార్ గారు మీ మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మీరు ఫోన్లో మాట్లాడండి థ్యాంక్ యూ శివకుమార్ గారు ఫోన్ లైన్ కట్ అయిపోయింది అయితే మీరు చెప్పినట్లు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో వెయిటేజ్ ఆర్గానిక్ కొంచెం ఎక్కువ ఉంది అంటే బేసికల్ గా మనకి ఐఐటి సిలబస్ లో చూసుకున్న ఐఐటి ఎంట్రన్స్ లో చూసుకున్న ఎప్పటి నుంచి వస్తున్న పేపర్స్ లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే మార్క్స్ పరంగా కానివ్వండి కాన్సెప్ట్ పరంగా కానివ్వండి ఈజీగా విద్యార్థులకు చాలా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టు కార్బన్ రసాయన శాస్త్రం లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో మీరు 2006 కానీ 2007 2008 2009 లో మనం చూసినట్టయితే 2009 లో ఇంతవరకు నేను ఇచ్చాను ఐదు క్వశ్చన్స్ ఒక జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చింది అదే 2008 2007 వస్తే 9 క్వశ్చన్స్ ఇచ్చారు టోటల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల మార్క్స్ 2007 లో 55 మార్కులు మనకి ఇచ్చారు అదే ఇనార్గానిక్ 59 మార్క్స్ ఇచ్చారు మీరు చూస్తే 2009 లో ఆర్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ పెంచారు అదే 2007 కి వచ్చే వరకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ లో 59 ఆర్గానిక్ కెమిస్ట్రీ లో 55 ఫిజికల్ కెమిస్ట్రీ లో 45 ఇచ్చారు దీన్ని బట్టి మనకు చాలా క్లియర్ గా తెలిసిందంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కాన్స్టెంట్ కాదు ఓకే ఇప్పుడు శివకుమార్ గారు ఇందా ఫోన్ లైన్ కట్ అయిపోయింది ఫోన్ లైన్ సిద్ధంగా నమస్కారం శివకుమార్ గారు చెప్పండి శివకుమార్ గారు చెప్పండి మీకు క్వశ్చన్ అడగండి హలో సార్ అది ఎలా ప్రిపేర్ కావాలి చెప్పండి సార్ మీరు ప్రిపరేషన్ అనేది మూడు డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి మీకు ఆర్గానిక్ కానీ ఇనార్గానిక్ కానీ ఫిజికల్ కానీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్టికులర్గా ముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయాన్ని మనం ఆలోచిస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మెకానిజంతో సహా నేర్చుకోగలిగినట్టయితే మీరు ఆన్సర్ రాయడానికి కన్వీనియంట్గా ఉంటుంది మెకానిజం కాకుండా కేవలం రియాక్టెంట్ రియేజెంట్ ప్రోడక్ట్ మాత్రమే గుర్తుపెట్టుకునే తత్వం ఉంటే రాయడం అనేది అసాధ్యం అదే మనం ఎంసెట్లో అయితే ఆ మొదటి మెథడ్ ఉపయోగపడుతుంది కానీ ఐఐటి లోపల ఖచ్చితంగా చర్యా విధానం తెలుసుంటే మాత్రమే మనం రాయడానికి అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే కర్బన రసాయన శాస్త్రంలో లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఒక చర్యకు ఇంకో చర్యకు సంబంధం కలిగిన చర్యలు చాలా ఇస్తుంటాడు అంటే ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే మాత్రమే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది రెండోది ఏంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చర్యా విధానంతో పాటు స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ ట్రిపుల్ కానీ ఎంసెట్ కానీ చదివినప్పుడు వాటి విలువ మనకు ఉండదు కానీ ఐఐటి లోపల చర్యా విధానంతో పాటు ఆ స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితమైన ఆన్సర్లు మనం రాయడానికి ఉంటుంది అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీతో బాగా కాన్సర్ట్ చేయాల్సింది రియాక్షన్ మెకానిజం అండ్ స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ అండ్ కన్వర్షన్స్ అనేటివి చాలా నేర్చుకోవాలంటే ఒక చర్యను ఒకటే దగ్గర ఆపకుండా అది ఏ రకంగా డిఫరెంట్ రియేజెంట్తో ఏ రకంగా వస్తుందో దాని అప్లికేషన్ పార్ట్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీ తెలుసుకున్నట్టయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అయితే ఆ ట్రెండ్స్ అనేటివి మనకు తెలియాలి పీరియాడిక్ ట్రెండ్స్ మనకు పర్ఫెక్ట్గా మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనకు అంటే వాటిని అర్థం చేసుకోగలిగినట్టయితే సమాధానం రాయడం చాలా ఈజీ మీకు తెలిసిన ప్రకారంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీ లోపల కొన్ని ఫార్ములాలు కానీ కొన్ని కాంపోజిషన్ కానీ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి అంటే ఏంటిది డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్గా మనం కలెక్ట్ చేసి వాటి రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయగలిగితేనే మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పర్టికులర్ కొన్ని చాప్టర్లకు ఆ లింకేజ్ అనేది దొరకదు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్స్ చదివినప్పుడు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కలుపుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఆ ఒక్క గ్రూప్కి మాత్రమే రిస్ట్రిక్ట్ కాకుండా దాని అప్లికేషన్ పాటు మిగతా గ్రూప్లో ఎక్కడ ఉంది వాటి నేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్ నేచర్ అడిగింది అనుకోండి ఆక్సైడ్ నేచర్ ఫోర్త్ గ్రూప్లో ఎలా ఉంటుంది ఫిఫ్త్ గ్రూప్లో ఎలా ఉంటుంది సిక్స్త్ గ్రూప్ ఆక్సైడ్ లోపల ఎలా ఉంటుంది వాటి వేరియేషన్ గ్రూప్లో కానీ పీరియడ్లో ఎలా ఉంటుంది అలా మనం నేర్చుకోగలిగితే మాత్రమే సమాధానం రాయొచ్చు ఫిజికల్ కెమిస్ట్రీలో మనం చూసినట్టయితే ప్రతి చాప్టర్కు ఆ చాప్టర్లో ఉండే ఫార్ములాలు ముందు పరిపూర్ణంగా కాన్సెప్ట్ను మనం నేర్చుకోవాలి ప్రతి చాప్టర్లో నాలుగు లేదా ఐదు కాన్సెప్ట్లు ఉంటాయి వాటి పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఆ ఫార్ములాను సాధన చేయడం ద్వారా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలిగితే అంత క్లారిటీ మీకు ఫిజికల్ కెమిస్ట్రీ దొరుకుతుంది ఫిజికల్ కెమిస్ట్రీకి రావాల్సినప్పుడు ఫార్ములా బేస్డ్ ఉండి వాటిని ప్రాబ్లమ్ సాధన చేయడం ద్వారా సంపొందొచ్చు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కాస్త డేటాతో పాటు ఆ ఓరియంటేషన్స్ అంటే వాటి యొక్క ఆరోహణ అవరోహణ క్రమాలు మనం తెలుసుకున్నప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చర్యా విధానం మరియు స్టీరియో కెమిస్ట్రీ పాటు మనం బాగా తెలుసుకున్నప్పుడు పరిపూర్ణంగా మనం ఆన్సర్ రాయగలుగుతామని అనుకుంటాను
థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చూసినట్లయితే ఎంసెట్ కి ప్రిపేర్ అయినప్పుడు ఐఐటి కంటే ముందు ఎంసెట్ వస్తుంది కాబట్టి ఎంసెట్ ప్రిపేర్ అయినప్పుడు కొంతమంది షార్ట్ కట్స్ కి అలవాటు పడతారు, కెమిస్ట్రీ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి ఇలాంటి సబ్జెక్ట్స్ లో. సో అంటే ఐఐటిలో అది ఉపకరించదు, సో అలాంటి విద్యార్థులకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఈ ఎంసెట్ కానీ ఏ ట్రిపుల్ కానీ ఐఐటి కానీ మొదట స్టూడెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే ఏ దాన్నైనా పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్ అనేది పరిపూర్ణంగా నేర్చుకోగలిగినప్పుడే ఆన్సర్ రాయగలుగుతాం. టెస్ట్లో అడిగే క్వశ్చన్లు డిఫరెంట్గా ఉండొచ్చు. ఐ ఎంసెట్ లెవెల్కు కానీ ఏ ట్రిపుల్ కానీ ఐఐటికి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. బట్ ఇన్ ఆల్ ద 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే ఆస్క్ ద క్వశ్చన్స్ ఆన్ ఓన్లీ ఫండమెంటల్స్. మీరు ఫండమెంటల్స్ పరిపూర్ణంగా నేర్చుకోగలిగితే మాత్రమే మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ నేర్చుకోకుండా కేవలం మగప్ చేసి వచ్చే ఆన్సర్లకు రాదు. పర్టికులర్లీ ఐఐటి లోపల ఏంటంటే చర్యా విధానాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. క్రియా అంటే ఆ రియేజెంట్స్ వర్కింగ్ కానీ ఆ చర్యా విధానాన్ని కానీ తర్వాత స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మీరు రాయగలుగుతారు. తర్వాత ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేటివి ఐఐటిలో చాలా వరకు ఉపయోగపడకపోవచ్చు. అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఉపయోగపడదు డెఫినెట్గా. ఇంకోటి క్వశ్చన్ ఆస్కింగ్ టైప్ కూడా డిఫరెంట్గా ఉంది. మీకు కాంప్రిహెన్షన్ కానీ తర్వాత పోతే మిగతా రీజనింగ్ క్వశ్చన్స్ ఇలాంటివి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేది ఉపయోగపడకపోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ జనార్దన్ కోదాడ్ నుంచి ప్రశ్న అడగడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం జనార్దన్ గారు. నమస్కారం సార్. మీకు ఐఐటి కెమిస్ట్రీకి సంబంధించి ఎటువంటి ప్రశ్న ఉన్నా ఫ్యాకల్టీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, మీరు అడగచ్చు. అడగచ్చు సార్. హలో సార్. హలో చెప్పండి సార్. సార్ మాది కోదాడ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రశ్న అడగండి. మీరు జనార్దన్ గారు, మీరు ప్రశ్న అడగండి. మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. సార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. సార్ చెప్పండి. ప్రత్యేకించి కెమిస్ట్రీకి ఏమైనా బుక్స్ ఏమన్నా ఇవ్వాలా సార్? ఐఐటి కోసం అయితే ప్రతి దానికి సపరేట్ గా కొన్ని బుక్స్ చదవాల్సి ఉంటుంది సార్. ఉదాహరణకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని పుస్తకాలు మాకు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా కొన్ని చదవాలి. ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ సాధారణంగా మేము జేడీలీ పుస్తకాన్ని కానీ మదన్ మాలిక్ తులిక్ కానీ కాటన్ అండ్ విల్కిన్సన్ కానీ అలాంటి పుస్తకాలను ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మార్సన్ అండ్ బాయిడ్ కానీ తర్వాత జెరీ మార్చ్ కానీ ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి సార్. అలాగే ప్రతి చాప్టర్ ఏ చాప్టర్ పరిపూర్ణంగా తనకు లేదో ఆ చాప్టర్ చదవడానికి ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ముందు మొట్టమొదటిగా తనకు ప్రిస్క్రైబ్ చేసిన ఇంటర్మీడియట్ పుస్తకాలను త్వరగా చదవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత దానికన్నా అప్లికేషన్ పార్ట్ కావడానికి వేరే పుస్తకాలు చదవాలి. కానీ ప్రప్రథమంగా ఈ రెఫరెన్స్ బుక్స్ ముందు చదవడం ద్వారా ఉపయోగం అనేది ఉండదు. మొదట ఏంటంటే ప్రాథమికంగా ఇంటర్మీడియట్ పుస్తకాలను త్వరగా చదివించండి. దాని తర్వాత మనకు మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రత్యేకంగా ఐఐటి కోసం చేయించబడినవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే జగదాంబ సింగ్ లాంటి పుస్తకం కానీ ఓపీ టండన్ పుస్తకం కానీ, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ అయితే అరిహంత్ పుస్తకం కానీ, ఇలాంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో జేడీలీ పుస్తకం, ఇలాంటి పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి వాటిని చదవడం ద్వారా విద్యార్థికి కొంచెం క్లారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఐపీకి అంటే మీన్ ఇంటర్మీడియట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి ఐఐటి సిలబస్ కి ఏమాత్రం డిఫరెన్స్ ఉంటుంది కెమిస్ట్రీ విషయంలో? ఒక 2 లేదా 3 సంవత్సరాల క్రితం వీటి మధ్య ఆంతర్యం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఐపీ సిలబస్కు ఎంసెట్కు ఏ ట్రిపుల్కి ఐఐటికి చాలా మధ్య వ్యత్యాసం ఉండేది. కానీ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ లోపల వాటి మధ్య ఉండే గ్యాప్ అనేది చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఐఐటికి ఏ ట్రిపుల్కి మధ్య ఉన్న గ్యాప్ అనేది చాలా తక్కువ అనొచ్చు. ఒక రకంగా 5 నుంచి 10% ఉంటుండేమో. ఇప్పుడు వచ్చిన ఐపీ సిలబస్ ఐఐటి కూడా చాలా తక్కువ, అంటే 10% కన్నా తక్కువ ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది పరిపూర్ణంగా చదవగలిగితే దాదాపు 60-70% మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా 20-30% మాత్రం కాస్త ఈ రెఫరెన్స్ బుక్స్ కొన్ని చదవడం ద్వారా ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఐఐటి సాధన అనేది ఒక ప్రత్యేకమైన సాధన. దానికి మిగతా లాగా ఏదో ఒక రోజు నేను చదివాను 2 గంటలు చదివాను 3 గంటలు చదివాను అలా కాకుండా ప్రణాళికాబద్ధకంగా ప్రతిరోజు ప్రతి చాప్టర్ అంటే ఐ మీన్ ఉన్న చాప్టర్ను పరిపూర్ణంగా విభజించి వాటిని ఒక ప్రణాళిక బద్ధకంగా చదివితే మాత్రమే దాన్ని మనం చేరుకోగలుగుతాం అనుకుంటాం సార్. నెక్స్ట్ కళ్యాణ్ కుమార్ కోవూరు నుంచి ఫోన్ అనే సిద్ధంగా ఉన్నారు. నమస్కారం కళ్యాణ్ కుమార్ గారు. నమస్తే అండి. ఐఐటి కెమిస్ట్రీకి సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చండి. సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి సార్
సార్ కళ్యాణ్ కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ చాలా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి దాని ప్రిపరేషన్ కూడా ఎక్కువ. కానీ కెమిస్ట్రీలో ఒకటి ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ గా మనం ప్రిపేర్ అయినట్టయితే పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ లోపల కెమిస్ట్రీ ఒకటి. ఉన్న డ్రాబ్యాక్ కెమిస్ట్రీ తోటి ఏంటంటే సిలబస్ ఎక్కువగా ఉండడం ద్వారా ప్రిపరేషన్ టైం అనేది చాలా టైం పడుతుంది, ఆ రికలెక్షన్ పార్ట్ కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ పర్ఫెక్ట్ గా మనం ప్రిపేర్ అయితే చాప్టర్ వైజ్ పర్ఫెక్ట్ గా మనం ప్రిపేర్ అయ్యి దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయగలిగినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇంకొక 4-5 మంత్స్ టైం ఉంది మనకి, సో ఈ టైంలో కెమిస్ట్రీకి సంబంధించి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సాధారణంగా ఏంటంటే 3 రకాల ప్రిపరేషన్ మనం యూజ్ చేస్తాం. ఒకటోది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ను సరైన పద్ధతిలో రాసుకొని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయడం ఒకటో పద్ధతి. అలా సేకరించిన ఇన్ఫర్మేషన్ ను సాధ్యమైనంత వరకు వాటి అప్లికేషన్ పార్ట్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చదువుకున్న తర్వాత ఉన్నదాన్ని ఆ అప్లికేషన్ పార్ట్ను సాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మొదట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్లో రివిజన్ చేయడం, ఆ చేసిన రివిజన్ దానికి అప్లికేషన్ పార్ట్ను మళ్ళీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక చాప్టర్ను ఒకే తరగతిగా చదవడం వల్ల మనం గుర్తుంచుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే రెగ్యులర్గా అయిపోయిన చాప్టర్ను ఒక ఇంటర్వెల్ టైంలో మళ్ళీ రిపీట్ చేస్తుంటే కాన్సెప్ట్ మర్చిపోవడానికి అవకాశం కానీ మిగతా వాటిని కష్టపడడానికి ఉండదు. కాబట్టి దీని ఏంటంటే ఒక ప్రణాళిక బద్ధంగా చదివితే కెమిస్ట్రీని మనం తొందరగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీకి వెయిటేజ్ ఎలా ఉంటుంది, అంటే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్? వెయిటేజ్ పరంగా అయితే సమానంగానే ఉంది, కానీ సిలబస్ పరంగా కాస్త కెమిస్ట్రీకి కాస్త సిలబస్ పరంగా ఎక్కువ ఉండడం ద్వారా టైం ఎక్కువ సమయం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే మిగతా పార్ట్లో మినిమం కాన్సెప్ట్ను మనం గుర్తుపెట్టుకోగలిగితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రసాయన ఈ కెమిస్ట్రీలో ఒకటి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంత డేటా బేస్డ్ ఉంటుంది, అంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినవి కాన్సెప్టే కాకుండా మనం వాటి ఆ నెంబర్లతో సహా గుర్తుపెట్టుకోవడం అనేది దీనిలో అడిషనల్గా ఉండే మనకు డిఫికల్ట్ అది. కాబట్టి కొన్ని చాప్టర్లు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటలర్జీ లాంటివి తీసుకున్నాం అనుకోండి, అందులో ఓర్స్ మినరాలు ఖనిజాలు లాంటివి అలాంటి వాటిని ఖచ్చితంగా మనం వాటి కాంపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి, దానికి వేరే అదర్ ఆప్షన్ లేదు. అదే మీరు ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ చూసినట్టయితే ఫార్ములా మనం ఖచ్చితంగా గుర్తుంచుకున్నట్టయితే మనం రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఇలా గుర్తుపెట్టుకోవడం కదా, ఇవన్నీ పూర్తిగా నేర్చుకోవాల్సిందే. ఓకే, ఈ కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్కి ఉన్న ఎక్కువ సిలబస్ ఉందంటున్నారు మీరు, ఈ ఉన్న సిలబస్లో ఏ చాప్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంటే ఉన్న టైంలో ప్రిపేర్ కావడానికి? ఒకటిది అంటే 3 ప్రతి చాప్టర్ సిగ్నిఫికెన్స్ మనకు ఉంది. ఐఐటి లోపల ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఈ చాప్టర్ యూజ్లెస్ అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ కొన్ని చాప్టర్ను ఎక్కువగా స్ట్రెస్ చేయడం ద్వారా స్కోర్ చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజ్ కానీ తర్వాత స్కోరింగ్ చేయడం కూడా చాలా ఈజీ. కాబట్టి ఏంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ను ఒక ప్రణాళిక బద్ధంగా చదివి దాన్ని మనం రివైజ్ చేస్తూ వాటి కాన్సెప్ట్ రివైజ్ చేస్తూ నేర్చుకోగలిగినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనం 2009లో మనం చూసినట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 18 క్వశ్చన్లు ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ 56 మార్కులు ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇచ్చారు. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ చూసినట్టయితే 15 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చారు, అంటే 61 మార్కులు ఇచ్చారు. అదే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 12 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు, కేవలం 43 మార్కులే. ఈ మార్కులను బట్టి లేదా క్వశ్చన్లను బట్టి మనం ఒకటి క్లియర్గా చెప్పొచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీకి కాస్త వెయిటేజ్ ఎక్కువ ఉందని. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా అన్ని చాప్టర్లకు సమానంగా మార్కులు ఇవ్వలేదు. అందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. 2009లో 5 క్వశ్చన్స్ అడిగారు, దానిలో 17 మార్క్స్ ఉన్నాయి. అలాగే మిగతా మనం చూసినట్టయితే అంటే జీఓసి కాకుండా ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన టాపిక్ అనేది కార్బనైల్ కాంపౌండ్స్, అందులో నుంచి కూడా దాదాపు 4 మార్కులు ఇచ్చాడు, అంటే 14 మార్కులు, అంటే 17+14 ఆల్మోస్ట్ మనకు 50% ఆఫ్ ద సిలబస్ ఈ రెండింటి నుంచి కవర్ చేసినాయి. మొత్తం క్వశ్చన్లు 18 వస్తే ఈ రెండింటిలో కలిపి 9 క్వశ్చన్లు వచ్చినాయి, అంటే 50% ఆఫ్ ద సిలబస్ ఈ రెండింటిని కాన్సిడర్ చేశాడు. అంటే మొత్తం దానిలో ఫిజికల్ ఇనార్గానిక్ ఆర్గానిక్ మనం తీసుకున్నట్టయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ కాస్త వెయిటేజ్ ఎక్కువేమో అని. కానీ ఎవ్రీ టైం ఇలా ఉంటుందని చెప్పలేను, ఎందుకంటే ఐఐటి పేపర్లో ఉన్న ప్రత్యేకత ఒక్కసారి వచ్చిన క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేసే ఛాన్స్ లేదు, ఎవ్రీ టైం న్యూ ఇన్నోవేటివ్గా ఉంటుంది. కాబట్టి మార్కుల విషయంలో కానీ
చాప్టర్ల విషయంలో కానీ మనం గెస్ చేయడానికి అవకాశం లేదు. ప్రతి చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని చాప్టర్లను తొందరగా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మనం స్కోర్ చేసే అవకాశం ఎక్కువ. ఓకే సార్, ఇప్పుడు మనకి దీని మీద డౌట్స్ అడగడానికి శివకుమార్ గారు మహబూబ్ నగర్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శివకుమార్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఐఐటి కెమిస్ట్రీకి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా ఫోన్ కనుక్కోవచ్చు. హలో, హలో సార్, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శివకుమార్ గారు, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మీరు ఫోన్ లో మాట్లాడండి. థ్యాంక్ యూ శివకుమార్ గారు, ఫోన్ లైన్ కట్ అయిపోయింది. అయితే మీరు చెప్పినట్లు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలో వెయిటేజ్ ఆర్గానిక్ కొంచెం ఎక్కువ ఉంది. అంటే బేసికల్ గా మనకి ఐఐటి సిలబస్ లో చూసుకున్న, ఐఐటి ఎంట్రన్స్ లో చూసుకున్న, ఎప్పటి నుంచి వస్తున్న పేపర్స్ లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే మార్క్స్ పరంగా కానివ్వండి, కాన్సెప్ట్ పరంగా కానివ్వండి. ఈజీగా విద్యార్థులకు చాలా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టు కార్బన్ రసాయన శాస్త్రం లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ. లాస్ట్ 2-3 ఇయర్స్ లో మీరు 2006 కానీ 2007, 2008, 2009 లో మనం చూసినట్టయితే 2009 లో ఇంతవరకు నేను ఇచ్చాను 5 క్వశ్చన్స్ ఒక జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చింది. అదే 2008 కు 2007 కు వస్తే 9 క్వశ్చన్స్ ఇచ్చారు. టోటల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల మార్క్స్ 2007 లో 55 మార్కులు మనకి ఇచ్చారు, అదే ఇన్ఆర్గానిక్ 59 మార్క్స్ ఇచ్చారు. మీరు చూస్తే 2009 లో ఆర్గానిక్ కెమిస్ట్రీ వెయిటేజ్ పెంచారు, అదే 2007 కు వచ్చే వరకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో 59, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 55, ఫిజికల్ కెమిస్ట్రీలో 45 ఇచ్చారు. దీన్ని బట్టి మనకు చాలా క్లియర్ గా తెలిసిందంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కాన్స్టెంట్ కాదు. శివకుమార్ గారు ఇంత ఫోన్ లైన్ కట్ అయిపోయింది, ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శివకుమార్ గారు. చెప్పండి శివకుమార్ గారు, చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. హలో సార్, అది ఎలా ప్రిపేర్ కావాలి చెప్పండి. మీరు ప్రిపరేషన్ అనేది 3 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి మీకు, ఆర్గానిక్ గానీ, ఇన్ఆర్గానిక్ గానీ, ఫిజికల్ గానీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు. పర్టికులర్ గా ముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మెకానిజంతో సహా నేర్చుకోగలిగినట్టయితే మీరు ఆన్సర్ రాయడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. మెకానిజం కాకుండా కేవలం రియాక్టెంట్, రీఏజెంట్, ప్రోడక్ట్ మాత్రమే గుర్తుపెట్టుకునే తత్వం ఉంటే రాయడం అనేది అసాధ్యం. అదే మనం ఎంసెట్ లో అయితే ఆ మొదటి మెథడ్ ఉపయోగపడుతుంది, కానీ ఐఐటీలో పట ఖచ్చితంగా చర్యా విధానం తెలుసుంటే మాత్రమే మనం రాయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే కర్బన రసాయన శాస్త్రంలో లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీలో పట ఒక చర్యకు ఇంకో చర్యకు సంబంధం కలిగిన చర్యలు చాలా ఇస్తుంటాడు. అంటే ఇంటర్ కన్వర్షన్ రియాక్షన్స్ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే మాత్రమే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చర్యా విధానంతో పాటు స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ ట్రిపుల్ కానీ ఎంసెట్ కానీ చదివినప్పుడు వాటి విలువ మనకు ఉండదు, కానీ ఐఐటి లోపల చర్యా విధానంతో పాటు ఆ స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ మనం పర్ఫెక్ట్ గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితమైన ఆన్సర్లు మనం రాయడానికి ఉంటుంది. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాగా కాన్సెప్ట్ చేయాల్సింది రియాక్షన్ మెకానిజం అండ్ స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ అండ్ కన్వర్షన్స్ అనేవి చాలా నేర్చుకోవాలంటే ఒక చర్యను ఒకటే దగ్గర ఆపకుండా అది ఏ రకంగా డిఫరెంట్ రియేజెంట్ తో ఏ రకంగా వస్తుందో దాని అప్లికేషన్ పార్ట్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీ తెలుసుకున్నట్టయితే, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అయితే ఆ ట్రెండ్స్ అనేవి మనకు తెలియాలి. పీరియాడిక్ ట్రెండ్స్ మనకు పర్ఫెక్ట్ గా మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనకు అంటే వాటిని అర్థం చేసుకోగలిగినట్టయితే సమాధానం రాయడం చాలా ఈజీ. మీకు తెలిసిన ప్రకారంగా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పట కొన్ని ఫార్ములాలు కానీ కొన్ని కాంపోజిషన్ కానీ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏంటిది, డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్ గా మనం కలెక్ట్ చేసి వాటి రెగ్యులర్ ఇంటర్వెల్లో రివైజ్ చేయగలిగితేనే మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పర్టికులర్ కొన్ని చాప్టర్లకు ఆ లింకేజ్ అనేది దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్స్ చదివినప్పుడు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కలుపుతూ ఉంటాడు, కాబట్టి ఏంటంటే నేర్చుకునేటప్పుడు ఆ ఒక్క గ్రూప్ కి మాత్రమే రిస్ట్రిక్ట్ కాకుండా దాని అప్లికేషన్ పాటు మిగతా గ్రూప్ లో ఎక్కడ ఉంది, వాట్ నేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సైడ్ నేచర్ అడిగింది అనుకోండి, ఆక్సైడ్ నేచర్ 4th గ్రూప్ లో ఎలా ఉంటుంది, 5th గ్రూప్ లో ఎలా ఉంటుంది, 6th గ్రూప్ ఆక్సైడ్ లోపల ఎలా ఉంటుంది, వాటి వేరియేషన్ గ్రూప్ లో గానీ పీరియడ్ లో ఎలా ఉంటుంది, అలా మనం నేర్చుకోగలిగితే మాత్రమే సమాధానం రాయచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీలో మనం చూసినట్టయితే ప్రతి చాప్టర్ కు ఆ చాప్టర్ లో ఉండే ఫార్ములాలు ముందు పరిపూర్ణంగా కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. ప్రతి చాప్టర్ లో 4 లేదా 5 కాన్సెప్ట్ ఉంటాయి, వాటి పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ఆ ఫార్ములాను సాధన చేయడం ద్వారా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలిగితే అంత క్లారిటీ మీకు ఫిజికల్ కెమిస్ట్రీ పెరుగుతుంది. ఫిజికల్ కెమిస్ట్రీకి రావాల్సినప్పుడు ఫార్ములా బేస్డ్ ఉండి వాటిని ప్రాబ్లమ్ సాధన చేయడం ద్వారా సుపొందొచ్చు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కాస్త డేటాతో పాటు ఆ ఓరియంటేషన్స్ అంటే వాటి యొక్క ఆరోహణ అవరోహణ క్రమాలు మనం తెలుసుకున్నప్పుడు
ఆర్గానిక్ కెమిస్ట్రీలో చర్య విధానం మరియు స్టీరియో కెమిస్ట్రీ పాఠం మనం బాగా తెలుసుకున్నప్పుడు పరిపూర్ణంగా మనం ఆన్సర్ రాయగలుగుతామని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చూసినట్లయితే ఎంసెట్ కి ప్రిపేర్ అయినప్పుడు ఐఐటి కంటే ముందు ఎంసెట్ వస్తుంది కాబట్టి ఎంసెట్ కి ప్రిపేర్ అయినప్పుడు కొంతమంది షార్ట్ కట్స్ కి అలవాటు పడతారు, కెమిస్ట్రీ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి ఇలాంటి సబ్జెక్ట్స్ లో. సో అంటే ఐఐటిలో అది ఉపకరించదు, సో అలాంటి విద్యార్థులకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఈ ఎంసెట్ కానీ ఏ ట్రిపుల్ కానీ ఐఐటి కానీ మొదట స్టూడెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే ఏదాన్నైనా పరిపూర్ణంగా నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్ అనేది పరిపూర్ణంగా నేర్చుకోగలిగినప్పుడే ఆన్సర్ రాయగలుగుతాం. టెస్ట్లో అడిగే క్వశ్చన్లు డిఫరెంట్గా ఉండొచ్చు. ఐ ఎంసెట్ లెవెల్కు కానీ ఏ ట్రిపుల్ కానీ ఐఐటికి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ద త్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే ఆస్క్ ద క్వశ్చన్స్ ఆన్ ఓన్లీ ఫండమెంటల్స్. మీరు ఫండమెంటల్స్ పరిపూర్ణంగా నేర్చుకోగలిగితే మాత్రమే మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ నేర్చుకోకుండా కేవలం మగప్ చేసి వచ్చే ఆన్సర్లకు రాదు. పర్టికులర్లీ ఐఐటి లోపల ఏంటంటే చర్యా విధానాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. క్రియాజన్ అంటే ఆ రియేజెంట్స్ వర్కింగ్ కానీ ఆ చర్యా విధానాన్ని కానీ తర్వాత స్టీరియో కెమిస్ట్రీ పార్ట్ని పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మీరు రాయగలుగుతారు. తర్వాత ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేటివి ఐఐటిలో చాలా వరకు ఉపయోగపడకపోవచ్చు. అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఉపయోగపడకపోవచ్చు డెఫినెట్ గా. ఇంకోటి క్వశ్చన్ ఆస్కింగ్ టైప్ కూడా డిఫరెంట్ గా ఉంది. మీకు కాంప్రిహెన్షన్ కానీ తర్వాత పోతే మిగతా రీజనింగ్ క్వశ్చన్స్ ఇలాంటి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేవి ఉపయోగపడకపోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ జనార్దన్ కోదాడ్ నుంచి ప్రశ్న రాయడం సిద్ధంగా ఉన్నారు. నమస్కారం జనార్దన్ గారు. నమస్కారం సార్. మీకు ఐఐటి కెమిస్ట్రీకి సంబంధించి ఎటువంటి ప్రశ్న ఉన్నా ఫ్యాకల్టీ శ్రీనివాస రెడ్డి గారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మీరు అడగొచ్చు. హలో సార్. హలో చెప్పండి సార్. సార్ మాది కోదాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సారీ సార్, గుడ్ నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ప్రశ్న అడగండి. మీరు జనార్దన్ గారు, మీరు ప్రశ్న అడగండి. మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. సార్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. సార్ చెప్పండి. ప్రత్యేకించి కెమిస్ట్రీకి ఏమైనా బుక్స్ ఏమన్నా ఇవ్వాలా సార్? ఐఐటి కోసం అయితే ప్రతి దానికి సపరేట్ గా కొన్ని బుక్స్ చదవాల్సి ఉంటుంది సార్. ఉదాహరణకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని పుస్తకాలు మనకు ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీ కూడా కొన్ని చదవాలి. ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ సాధారణంగా మేము జేడీలి పుస్తకాన్ని కానీ మదన్ మాలిక్ తులిక్ కానీ కాటన్ విల్కిన్సన్ కానీ అలాంటి పుస్తకాలను ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మార్సన్ అండ్ బాయిడ్ కానీ తర్వాత జెరీ మార్చ్ కానీ ఇలాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి సార్. అలాగే ప్రతి చాప్టర్ ఏ చాప్టర్ పరిపూర్ణంగా తనకు లేదో ఆ చాప్టర్ చదవడానికి ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి. కాకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ముందు మొట్టమొదటిగా అతనికి ప్రిస్క్రైబ్ చేసిన ఇంటర్మీడియట్ పుస్తకాలను థరోగా చదవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత దానికన్నా అప్లికేషన్ పార్ట్ కావడానికి వేరే పుస్తకాలు చదవాలి. కానీ ప్రప్రథమంగా ఈ రెఫరెన్స్ బుక్స్ ముందు చదవడం ద్వారా ఉపయోగం అనేది ఉండదు. మొదట ఏంటంటే ప్రాథమికంగా ఇంటర్మీడియట్ పుస్తకాలను థరోగా చదివించండి. దాని తర్వాత మనకు మార్కెట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రత్యేకంగా ఐఐటి కోసం చేయించబడినది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే జగదాంబ సింగ్ లాంటి పుస్తకం కానీ ఓపీ టండన్ పుస్తకం కానీ, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ అయితే అరిహంత్ పుస్తకం కానీ, ఇలాంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో జేడీలి పుస్తకం, ఇలాంటి పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి వాటిని చదవడం ద్వారా విద్యార్థికి కొంచెం క్లారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆయన చెప్పినట్లు ఐపీకి అంటే మీన్ ఇంటర్మీడియట్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి ఐఐటి సిలబస్ కి ఏమాత్రం డిఫరెన్స్ ఉంటుంది కెమిస్ట్రీ విషయంలో? ఒక రెండు లేదా మూడు సంవత్సరాల క్రితం వీటి మధ్య ఆంతర్యం అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఐపీ సిలబస్ కు ఎంసెట్ కు ఏ ట్రిపుల్కి ఐఐటికి చాలా మధ్య వ్యత్యాసం ఉండేది. కానీ ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ లోపల వాటి మధ్య ఉండే గ్యాప్ అనేది చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఐఐటికి ఏ ట్రిపుల్కి మధ్య ఉన్న గ్యాప్ అనేది చాలా తక్కువ అనొచ్చు, ఒక రకంగా 5-10% ఉంటుండేమో. ఇప్పుడు వచ్చిన ఐపీ సిలబస్ ఐఐటి కూడా చాలా తక్కువ, అంటే 10% కన్నా తక్కువ ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది పరిపూర్ణంగా చదవగలిగితే దాదాపు 60-70% మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా 20-30% మాత్రం కాస్త ఈ రెఫరెన్స్ బుక్స్ కొంచెం చదవడం ద్వారా ఉండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఐఐటి సాధన అనేది ఒక ప్రత్యేకమైన సాధన. దానికి మిగతా లాగా ఏదో ఒక రోజు నేను చదివాను 2 గంటలు చదివాను 3 గంటలు చదివాను అలా కాకుండా ప్రణాళికాబద్ధకంగా ప్రతిరోజు ప్రతి చాప్టర్ అంటే ఐ మీన్ ఉన్న చాప్టర్ను పరిపూర్ణంగా విభజించి వాటిని ఒక ప్రణాళికాబద్ధకంగా చదివితే మాత్రమే దాన్ని మనం చేరుకోగలుగుతాం అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ కళ్యాణ్ కుమార్ కొవ్వూరు నుంచి ఫోన్ అనే సిద్ధంగా ఉన్నారు. నమస్కారం కళ్యాణ్ కుమార్ గారు. నమస్తే అండి. ఐఐటి కెమిస్ట్రీకి సంబంధించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చండి.
సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి సార్ సార్ కళ్యాణ్ కుమార్ గారు మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి తగ్గించామండి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్